హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము తెలుగు ఛానల్. సో ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇడ్లీ, దోశ, వడ పెసరట్టు ఇలాంటి టిఫిన్స్కైనా అల్లం చట్నీ చాలా మంచి కాంబినేషన్. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా వాటికి కావాల్సింది అల్లం, నానబెట్టిన చింతపండు, బెల్లం, సాల్ట్, జీలకర్ర అండ్ రెడ్ చిల్లీస్. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 ఫుల్ కప్ ఆఫ్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. సో ఇప్పుడు రెడ్ చిల్లీస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. బాగా బ్లాక్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోకూడదు, అప్పుడు మనకి చట్నీ కూడా బ్లాక్ కలర్లో వస్తుంది. సో ఇలా రెడ్గానే ఉన్నప్పుడు తీసేయాలి. నెక్స్ట్ మనం అదే బౌల్లో అల్లంని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 కప్ ఆఫ్ అల్లం పీసెస్ తీసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అల్లం బాగా ఫ్రై అవుతుంది. సో అల్లం అనేది మనకు బాగా ఫ్రై అయింది, దానిలోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్కి జీలకర్ర కూడా ఫ్రై అయిపోతుంది. సో ఇలా ఫ్రై అయిందని మనం పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దానిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రెడ్ చిల్లీస్ బాగా గ్రైండ్ అవుతాయి. సో ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. అల్లం గ్రైండ్ చేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ బెల్లం. సో బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. సో ఇంట్లోనే ఈజీగా ఇలా అన్ని టిఫిన్స్కి కాంబినేషన్గా మనం అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.